ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథునరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైనటువంటి ప్రక్రియలు చేపడతారు, తద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మానసికమైన ఉత్సాహాన్ని కలుగుంటారు. పోటీని స్పోర్టివ్గా తీసుకుంటారు, భయపడరు. మిగిలిన వాళ్ళకంటే మనం ఎందులోనూ తక్కువ కాదు అని చాలా సందర్భాల్లో నిరూపించుకుంటారు. రాజకీయంగా మీకు ఎదురు లేదని, వృత్తి ఉద్యోగాల పరంగా మీకు ఎదురు లేదని, సివిల్ సర్వీసుల్లో మీకేమి డోకా లేదని, మంచి ఉద్యోగం సంపాదించుకోగలుగుతారని అందరూ అనుకుంటారు. అవన్నీ కూడా నిజమవుతాయి. ఆ రంగాల్లో విజయాన్ని మీరు సాధించగలుగుతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇలాంటి వాటిల్లో కొంచెం ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రస్తుతం అంతగా లాభం కలిగేటువంటి అంశాలు కలగకపోవచ్చు. వీటిని పక్కన పెట్టి వేరే చోట మంచి అవకాశాలను వెతుక్కుంటారు, మానసికమైనటువంటి ధైర్యాన్ని సంతోషాన్ని కలుగుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ నాకేమీ పర్వాలేదు, ఎదురు లేదు అని అనిపించే విధంగా మీ కార్యక్రమాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించే స్త్రీలు విభిన్నమైనటువంటి వ్యూహాలతోటి సానుకూల ఫలితాలను సాధిస్తారు. విద్యా సంబంధాల విషయాల్లో, రాజకీయ సంబంధాల విషయాల్లో, వ్యాపార సంబంధాల విషయాల్లో అద్భుతంగా రాణిస్తారు. వ్యాపారంలో మీ నూతనమైనటువంటి విధానాలు ప్రజలను ఆకట్టుకుంటాయి. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది, లాభాలు బాగుంటాయి. నమ్మకస్తులైన వ్యక్తుల్ని మీరు భాగస్వాములుగా చేర్చుకుంటారు. అదేవిధంగా డాక్వా గ్రూపులో వాళ్ళకు కానివ్వండి, ఇతరత్ర పనిచేసినటువంటి స్త్రీలకు కానివ్వండి, పారిశ్రామిక రంగంలో ఉన్న స్త్రీలకు కానివ్వండి, సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇతరులు చేసినటువంటి అప్పుని మీరు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదొక్కటే మీకు ఇబ్బందికరంగా మారుతుంది. మిగిలిన అన్ని విధాలుగా మీ ఆరోగ్యం కానివ్వండి, మీ ఆర్థికపరమైనటువంటి సంపాదన కానివ్వండి, మీ పొజిషన్ కానివ్వండి, మీ సుస్థిరమైన మీ స్థానం కానివ్వండి, గౌరవప్రదమైనటువంటి స్థితి కానివ్వండి, వీటికి ఎలాంటి ముప్పు లేదు. మీరు అనుకున్న చదువుని పూర్తి చేసి జీవితాశయం సాధించగలిగాను అనే సంతృప్తిని ఈ సంవత్సరం మీరు సాధించగలుగుతారు.